రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను చెరిపేందుకే భాజపా నేతలు కుట్రపన్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రజలకు పథకాలు చేరకుండా చివరకు అబద్ధపు ప్రచారాలు సైతం చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ఆయన పర్యటించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఏ ఒక్క పథకానికైనా కాంగ్రెస్ భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడన్నా రైతులకు భరోసా ఉన్నదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతులకు నిజమైన భరోసా ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒక్క సంక్షేమ కార్యక్రమం అన్నా మీ రాష్ట్రంలో ఉన్నదా చెప్పు అని అడుగుతాను. వీటన్నింటినీ చెరిపే విధంగా ప్రయత్నం మొదకు కుట్ర జరుగుతా ఉంది. అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి అని అగ్రనాయకులే చెప్తే ఈ దేశం యొక్క క్రమశిక్షణ ఏమైనట్టు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నిండు సభలో ప్రమాణం చేసి మేము అబద్ధాలు చెప్పాం. మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడడం కోసమే అభివృద్ధి చేయడం కోసమే పనిచేస్తామని ప్రమాణం చేసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులే ఈ విధంగా మాట్లాడితే దేశం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకునేటువంటి అవకాశం ఉన్నది.